హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నన్ను ఈ అవతారంలో చూసి భయపడకండి నా సబ్స్క్రైబర్స్. సో ఇది వచ్చేసి మన సంక్రాంతికి ముందు రోజు అనమాట, అంటే భోగికి ముందు రోజు. సో ఇంకా రోజు వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో సర్దాను, ఆ చెత్త మొత్తం ఈ విధంగా బయటకు వచ్చింది అనమాట. కూరగాయలు అలాగే కరివేపాకు, కొత్తిమీర, అవన్నీ మిరపకాయలు అన్నీ ఒలిచేసి ఇంకా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా కిచెన్ కూడా చాలా గలీజ్గా ఉంది. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఒకేసారి టబ్లో వేసేసి కిచెన్ అయిపోయిన తర్వాత ఇంకా ఊడ్చుకొస్తున్నాను అనమాట. ముందు ఊడ్చేస్తే సగం ఇల్లు మొత్తం ఊడ్చామంటే సగం పని తగ్గిపోయినట్లే. ఆ ఇంటిని గలీజ్గా ముందు కళ్ళ ముందు పెట్టుకొని మనం ఏ పని చేయలేము, దాన్ని చూస్తేనే మనకి ఎంతో పని ఉన్నట్లు అనిపిస్తుంది కదా. సో అందుకనేసి ముందైతే హౌస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో హౌస్ క్లీన్ చేశాక ఇంకా చాలా పని ఉండింది బాబు, నేను అసలు చాలా టైర్డ్ అయిపోయాను ఆ రోజు అయితే మాత్రం. మొత్తానికైతే హౌస్ ఊడ్చేసాను, ఇంకా బయట కూడా కసు ఊడ్చేసి ఇంకా పైప్తో మొత్తం కొట్టేసేయాలి. భోగి కదా, మనందరికీ తెలుసు మనకి భోగి అనేది ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో. సో అందుకనేసి ఒక్కసారి హౌస్ అంతా ఒకసారి అలా దుమ్ము దులిపామంటే దుమ్ము మొత్తం వెళ్ళి బయటపడాలి. అందుకనేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంత ఉండేది కాదు, అంతకు ముందు రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అందుకనేసి కిచెన్ బాగా గలీజ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి బయట ఊడుస్తున్నానండి. నాకు ఇంట్లో ఊడ్చేది ఒక ఎత్తు అయితే బయట ఊడ్చేది ఇంకొక ఎత్తు అనమాట. ఈ బయట ఊడ్చడం అంటే చాలా కష్టము, ప్లస్ నాకు డస్ట్ ఎలర్జీ ఉందనేసి ఇంకా నేను మాస్క్ పెట్టేసుకున్నాను. మాస్క్ పెట్టుకొని ఇంకా కసు ఊడుస్తున్నాను అనమాట. ఇంకా సో ఇంకా అది ఊడ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నావు కదా అని అనేసి. అప్పటికే 11:30 or 11 అయింది, అందుకనేసి మా వారు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అతను తను వచ్చేసి టైల్స్కి వాటర్ పడుతుంటే నేను ఇంకా ఊడుస్తూ ఉన్నాను. సో అక్కడికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి కిచెన్లో కూడా చాలా వర్క్ ఉంది, అంటే గ్యాస్ అలాగే గ్యాస్ బండ అలాగే కిచెన్లో ఉన్న మార్బుల్స్, అంటే కిచెన్ మార్బుల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నాకు కిచెన్ క్లీన్ చేయాలంటే పెద్ద తలనొప్పి అండి, ఎందుకంటే అక్కడ మీరు చూస్తున్నారు కదా కిచెన్ మార్బుల్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయి. మరకలు అయితే ఈజీగా పడిపోతాయండి, ఒక్క పూట కుకింగ్ చేసినా కానీ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా పడిపోతాయి. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా, ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేనైతే మొత్తానికైతే మార్బుల్స్ అయితే క్లీన్ చేశాను, కిచెన్ మార్బుల్స్. ఆ తర్వాత నేను ముందే ఎందుకులే గ్యాస్ బండ క్లీన్ చేయడం అనేసి ఓన్లీ మార్బుల్స్ వరకు తుడిచేశాను. సారీ, నాకు అవి మార్బుల్స్ అంటారు ఏమంటారు నాకైతే తెలియదు, కానీ అంటున్నాను చెప్పడానికి కావాలి కాబట్టి. ఇంక ఇప్పుడు వచ్చేసి స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నేను గ్యాస్ బండ క్లీన్ చేస్తాను, అప్పుడైతే నీట్గా ఉంటుంది కదా అందుకనేసి. సో యాక్చువల్లీ గ్యాస్ మార్చాలి, అందుకే అది గ్యాస్ది పోయింది, అందుకే మా వారు తీసుకురా అని అంటే ఇంకా వద్దులే ఒకేసారి కొత్తది గ్యాస్ తీసుకుందో అన్నారు. సో నేను వచ్చేసి ఆటోమేటిక్గా ఫ్లేమ్ ఆప్షన్ ఉంటుంది కదా, అది తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నానండి. సో త్వరలోనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. త్వరలో అంటే త్వరలో కాదు, మేబీ ఒక 4 months అలా అయితే కంపల్సరీ పడుతుంది. ఆల్రెడీ కనుక్కున్నాను, 19,000 చెప్పారు. సో 19,000 ప్రైస్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. సో కంపల్సరీ తీసుకోవాలి అని అనుకుంటున్నాను, కొంచెం లేట్ అయినా కానీ మంచి స్టవ్ తీసుకుందామని ప్లానింగ్లో అయితే ఉన్నాను. సో వీడియో చూశారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఓకే, ఇంతటితో నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్.